ఆశన కలిగి మీ ఆశన పెట్టుకొని ఆశ నిగ్రహం కోల్పోయే పరిస్థితులకు మీరు రాలేదు. నిగ్రహం కలిగి ఉండండి, నిగ్రహంతో ఉండండి. విమర్శ దినం అంటూ ఉన్నది. ఆ విమర్శ దినము ఏమవుతుంది తెలుసా? ప్రభు వేరు చేస్తారు. ఎలా వేరు చేస్తారంటే దుష్టులు ఆలయంలో ఉండక గాలికి చెదరగొట్టు కొట్టు వలె ఉందును. ధాన్యం ఎగరవేస్తా ఉంటే ఈ గాలికి, ఈ గాలి వస్తా ఉంటే ధాన్యం ఎగరవేస్తా ఉంటే పొళ్ళుకాయలన్నీ ఆపకన పడతాయి, గట్టికాయలన్నీ కూడా ఆ కిందే పడతాయి. ఆ రకంగా విమర్శ దినమందు పాపాత్ములను పుణ్యాత్ములను, పుణ్యం చేసిన వారిని పాపం చేసిన వారిని దేవుడు విమర్శ దినములో వేరు వేరు ప్రాంతాలకు, అంటే రెండు రకాలైనటువంటి ఆ పరిస్థితులకి, ఎవరి భత్యము ఎవరి జీతము ఎవరి క్రియలు వారికి అప్పగించేటట్లుగా వారికి వేరుపరుస్తాడు. ఇది విమర్శ దినము. వణికిపోయాడు 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 తెలుసు. వణికి పడుతుందా ఎవరైనా? ఎందుకు పడదు? నా దేవునితో ఉన్నాను కాబట్టి కొనుక్కుపడుతుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. లాభం నష్టం కాదు, లాభం. ఆ లాభమే వస్తుంది తప్ప చనిపోతే నష్టం ఏమి రాదు. నష్టపో అల్ప విశ్వాసం కలిగిన అల్ప విశ్వాసులైన వారికి ఏమవుతుందంటే భయము. అల్ప విశ్వాసం కలిగిన మనుష్యుడు భయ భ్రాంతులకు గురి అవుతాడు. ఎప్పుడంటే విమర్శ దినం గురించి బోధించినప్పుడు, విమర్శ దినమును గురించిన వాక్యం విన్నప్పుడు అల్ప విశ్వాసంతో జీవించే జీవి ఏం చేస్తాడంటే భయమును పుడతాడు, మనసు పుడతాడు. పౌలుకు భయం లేదు. ఎందుకంటే అతడు సత్యమైన వాక్యమును సత్యవంతంగా బోధిస్తున్నాడు కనుక పౌలుకు భయము లేదు. ప్రేమైనటువంటి దేవుడు వాక్యం ఉంటున్నటువంటి మనము, వాక్యమును అంగీకరిస్తున్నటువంటి మనము వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నీతియుక్తంగా ఆశ అనుగ్రహం కలిగి దేవుని సన్నిధిలో మనందరం కూడా విమర్శ దినములో దేవుని దీవెనలు పొందేటువంటి బిడ్డలంగా మనము జీవించగలగాలి. మూడవది, మూడవ పాఠంలో మత్తయి సువార్తలో 14వ అధ్యాయం పేతురు యొక్క అల్ప విశ్వాసమును మనం చూస్తాం. పేతురు అల్ప విశ్వాసం ముందుగానే తన శిష్యులను ధోనికి పంపించి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకుని పట్టడానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఎన్నిసార్లు సరస్సు తీరంలో జరిగినటువంటి సంఘటన సందర్భం మనందరికీ తెలిసినటువంటి సంఘటన, అందరికీ తెలిసినటువంటి సందర్భం. పేతురు మునిగిపోతున్నటువంటి పడవలో ఉన్నటువంటి శిష్యులు భయాందోళనతో భయభ్రాంతులకు గురయ్యంటే పేతురు విశ్వాసంతో నిలబడంటే ప్రభువా నీవు ఆజ్ఞ ఇస్తే నేను లేచి నేను కూడా నీకు మళ్ళీ నీళ్ళ మీద నడుస్తాను. పేతురు విశ్వాసం కలిగిన వాడా? విశ్వాసం. పేతురు విశ్వాస విశ్వాస చెప్తారా? విశ్వాస విశ్వాస. 12 మంది ఉన్నారు, 12 మందిలో ఒకరికే కోరుకొచ్చింది ఏమని? నీటి మీద నేను కూడా నడవాలి. అర్థమవుతుందా? విశ్వాస విశ్వాస విశ్వాసే, అవిశ్వాస కాదు. ఎందుకంటే ప్రభు నడుస్తున్నాడు కాబట్టి నన్ను కూడా నడిపిస్తారనేటువంటి విశ్వాసం, గాఢమైన ప్రగాఢమైనటువంటి ఆ విశ్వాసం పేదలు కలిగింది కాబట్టి నేను కూడా నడిచాను ప్రభు అన్నాడు. బాబు ఇంతలో ఏముంది దా నడువు అని చెప్పి పేదలతో ప్రభు చెప్పాడు. 11 మంది వెనకాల పడవలు ఉన్నారు, ప్రభు ఎదురుగా ఉన్నాడు, పేదలు ప్రభు ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇంతలో గాలి వేసింది,
గాలికి భయపడు, గాలికి భయపడు. పన్నెండు మంది వ్యక్తులు ఉండగా ఒక వ్యక్తికి నీటి మీద నడవాలనే కోరిక కలగడం, ఆ వ్యక్తి ఆ కోరికను తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుని పైన తన ప్రగాఢమైన విశ్వాసాన్ని ఏర్పరచుకోవడం, ఆ విశ్వాసమును బట్టి నీటి మీద నడవడం జరిగినటువంటి సమర్థుడు పేతురుగా మార్చబడడం అయింది. అయితే ఎక్కడైతే ఆ గాలికి భయపడ్డాడో అప్పుడు అల్ప విశ్వాసిగా పేతురు మార్చాడు. అందుకే ప్రభు అన్నాడు అల్ప విశ్వాసి అన్నాడు. అల్ప విశ్వాసి ఈరోజున క్రైస్తవులు ప్రార్థన చేస్తారు. ఏమని ఏమని ప్రార్థన చేస్తారు? ఏ అవసరాలను బట్టి వారు ప్రార్థన చేస్తారు? కుటుంబ అవసరాల్లో, కుటుంబ ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో మనకు ఏవేవి అవసరమో అవి అన్నీ కూడా దేవుని అడుగుచు విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే వర్షం కావాలని చెప్పి గొడుగు పట్టుకెళ్ళినటువంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, అంతే కదా. వర్షం కావాలని ప్రార్థన చేస్తే సంఘం అంతా కూడి వర్షం కావాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళారంట. ఒక కుర్రాడేమో గొడుగు వేసుకుని వచ్చాడంట, తెలుసు కదా, అందరికీ తెలుసు, ఇది కొత్త విషయం ఏం కాదు. ఒరే ఏంట్రా గొడుగు వేసుకొచ్చావు, వర్షం పడట్లేదు కదా అన్నాడంట. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే పడుతుంది కదా, పడుతుందా పడుతుందా, వర్షం కావాలని ప్రార్థన చేయండి, ప్రార్థన వర్షం కావాలని ఎవరైనా ప్రకారంగా కోరుకుంటాం. మీరు కోరుకోకపోయినా పడిపోతుంది ఇప్పుడు, అయినా కోరుకోండి. నేను ప్రార్థన చేస్తే మాత్రం పడుతుంది, వర్షం రావద్దని చెప్పండి. మా మాస్టర్ గారు సిఆర్ గారు ఇంటికి వెళ్ళిందాకా వర్షం పడకూడదని చెప్పండి, పడకూడదు పడకూడదు, మూడున్నర సంవత్సరాలే పడకూడదు. అది విశ్వాసం పేదలది, పేదలది అల్ప విశ్వాసం. రోజున క్రైస్తవ సమాజంలో క్రైస్తవ బిడ్డలు ఎలా ఉన్నారంటే అల్ప విశ్వాసమైనటువంటి జీవితాన్ని కొనసాగించేస్తారు. అల్ప విశ్వాసంతో నులివెచ్చని జీవితాన్ని జీవించేస్తారు. నులివెచ్చనైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ నులివెచ్చని జీవితంలో అమాయకత్వంలో మనం పరలోకమా లేదా నరకమా లేదా ఏ సమస్య ఏ శోధన ఏదో అర్థం కానటువంటి ఆ అయోమయ స్థితిలో మనం గందరగోళంలో బ్రతికేస్తాం. నిజానికి మనం గుండెపై చేతులు వేసుకొని చెప్తే నాతో సహా ఎవరు అంత నీతిమంతులము కాదు, మరి మీతో సహాయం జరుగుతున్నాను ఏంటంటే అంటారు మీరు, నేను మనిషిని ఎవరిని, నేను మనిషినే. పేదలు యేసు ప్రభుత్వం ఉన్నాడు కదా అని చెప్పి అల్ప విశ్వాసం అనేటువంటి బిరుదు పొందలేదా, బొంకలేదా? ఆ తర్వాత పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై దేవుని సేవలో బలముగా ఈరోజు పరిశుద్ధాత్మ మనసులో ఉంది. పరిశుద్ధాత్మ కార్యాలు మనలో జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో మన లోపల మనతో పాటుగా ఆయన కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ఒకటే, విశ్వాసముతో ఆయన పైన ఆనుకొని అబ్రహాములో మన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం. ఎప్పుడు పుడతాడు పిల్లాడు చెప్పారా? ఎప్పుడు పుడతాడు పిల్లాడు? సంవత్సరంలో పుట్టేస్తాడు. ఎప్పుడు పుడతాడు పిల్లాడు? సంవత్సరంలో పుట్టేస్తాడు. అప్పుడు 76 సంవత్సరంలో పుట్టి ఎవరికి ఎవరికి వినాలి? ఫాలో అవ్వాలి, మెసేజ్ వింటా ఉంటే మీకు అర్థమవుతుంది. ఎవరికి పుట్టారు 76 సంవత్సరం పిల్లాడు? అబ్రహాముకి. రెండు సంవత్సరాలు పుట్టేస్తాడు 78, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పుట్టేస్తాడు 80, 10 సంవత్సరాలు పుట్టేస్తాడు లేదా 20 సంవత్సరాలు పుట్టేస్తాడు 95, 100 సంవత్సరాలు అంటే ఎదురు చూస్తానన్నాడు దేవుడు. విశ్వాసంతో దేవుడు పిల్లలను ఇస్తాడు, ఆకాశ నక్షత్రాలు ఇస్తాడు, ఆకాశంలో నక్షత్రాలను ఆశీర్వదిస్తాడు, ఎదురు చూస్తానే ఉన్నాడు విశ్వాసంతో. విశ్వాసంలో ఎక్కడ సడలిపోలేదు. అల్ప విశ్వాసం అనేది ఆయన జీవితంలో లేనే. ఎదురైనా అల్ప విశ్వాసంతో ఉన్నాడేమో కానీ అబ్రహాము అసలు అల్ప విశ్వాసాన్ని దేవుని ఎదుట కనబరచలేదు. ఈ రోజున
క్రైస్తవ విశ్వాసులకు మనకి గుర్తుంటుందా వాక్యాలు వరుస క్రమంలో వస్తున్నాయి చూస్తున్నారా వరుస అబ్రహాము పిలుపు ఏమొచ్చు త్రిత్వ పండుగలు అబ్రహాం పిలుపు అబ్రహాం ప్రయాణం అబ్రహాము దేవుడు మార్చుకోవడం పరీక్షించడం విశ్వాసవంతుడిగా తీర్చడం విశ్వాసవంతుడిగా అయినటువంటి అబ్రహాము కుమారుడు దేవుడు పిలచడం ఆ పిలుపులో నుండి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళడం ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డం ఈ రోజు విడిపించబడినటువంటి ఆ ఇశ్రాయేలీయులు ఎలాంటి ఆలోచన వారు కనబరుస్తున్నారు ఎలాంటి వ్యతిరేకత ప్రభు పైన చూపిస్తున్నారు వరుస క్రమంలో మాకు కనబడుతుంది ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా మన జీవితాల్లో ఈ వృత్తాంతాల ద్వారా మనము విశ్వాసం కలిగినటువంటి వారంగా మార్చబడాలి ఒకవేళ అల్ప విశ్వాసం కలిగిన అవిశ్వాసమైనటువంటి జీవితాలు మనలో ఉన్నాయి కదా దేవునికి మరింత దగ్గర కావడానికి దేవునికి మరింత దగ్గరగా ఉండి మన దేవుని పట్ల ఆ నమ్మకాన్ని పరిపూర్ణపరచుకోవడానికి దేవుడి వాక్య భాగాలు మనకు ఒక వరుస క్రమంలో మనకు తెలియపరుస్తున్నాయి చూసారా అపొస్తల కార్యముల గ్రంథం వరుస క్రమంలో చూస్తున్నాం మూడవ అధ్యాయంలో కుటుంబం లేకపోవడం మూడవ అధ్యాయంలో ఆ సరసాలు వేయబడ్డారు నాలుగో అధ్యాయంలో మరణ అధికారుల మధ్యలో ధైర్యంగా మాట్లాడిన పౌలు గత వారం లూదియా యొక్క విశ్వాసం లూదియా తన కుటుంబాన్ని సంరక్షించుకున్నటువంటి విశ్వాసం అంతకుముందు వారం ఆ దేవత ఆరాధన చేసేస్తాం మీరు దుగతి అని హెర్మే అని మీకు పేరు పెట్టి మేము పూజిస్తాం అంటే అవసరం లేదు దేవుడు యేసుక్రీస్తు నామమునని వారు సాక్ష్యం ఇచ్చిన ఆయన ఈ రోజు ఒక చక్కటి వాక్యాలు ఈ రోజున ఫిలిప్స్ యొక్క అవిశ్వాసం కలిగినటువంటి ఆ వృత్తాంతం మనలో విశ్వాసాన్ని నింపడానికి ఇది ఒక క్రమ పద్ధతిలో వాక్య భాగాలు మనం అధ్యయనం చేస్తాం ప్రేమైనటువంటి దేవుని సంఘమా దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగాలన్నీ కూడా ఈ త్రిత్వ కాలంలో ఈ త్రిత్వ పండుగలో ఈ త్రిత్వ కాల ప్రయాణంలో ఈ ఆకుపచ్చ రంగులో ఎందుకు ఈ ఆకుపచ్చ రంగును ఉపయోగిస్తామంటే ఆకుపచ్చ పరిపూర్ణతకు సంపూర్ణతకు సాదృశ్యం దేనికి సాదృశ్యం చెప్పండి దేనికి సాదృశ్యం వినాలి వినాలి అందరూ వింటున్నారు ఆకుపచ్చ దేనికి సాదృశ్యం పరిపూర్ణతకు సాదృశ్యం ఈ రోజున ఈ చెత్త కాలంలో ఈ 26, 27, 22, 23, 25 వారాల్లో మనందరం కూడా పరిపూర్ణులుగా మార్చబడి పరిశుద్ధులుగా తీర్చబడి క్రీస్తుకు అనుకూలమైన సాక్షులుగా మనం మార్చబడాలని ఈ వృత్తాంతాలన్నీ కూడా మనకు వరుస క్రమంలో నేర్పించబడుతూ ఉన్నాయి ఈరోజున క్రైస్తవ విశ్వాసం అందరం మనము విశ్వాసులమని చెప్పబడుతున్న మనము అల్ప విశ్వాసులమా విశ్వాసులమా పరిపూర్ణులమా అపరిశుద్ధులమా అపరిపూర్ణులమా ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ ఒకవేళ మనలో ఉన్నటువంటి అసమతుల్యతలన్నింటినీ కూడా మనం తొలగించుకొని గర్వం కలిగినటువంటి హృదయాలను మనం ఎవరో అప్పో పీడు ఆడి కదా ఎవరు పరిచయం కాదు మనం ఎవరు శంకరు అంటే ఓకే ఇది వరకు పాపం చేసిన వారు శంకరులాగా ఇప్పుడు సాక్ష్యం పొందుతున్నాం అతడి కంటే ఇతడు నీతి మంత్రిగా తీర్చబడి ఇంటికి పోయాడు ఈ రోజున మనం అదే సాక్ష్యాన్ని పొందుకుంటాం ఇది వరకు మనం నీతిమంతులం కాదు ఈరోజు దేవుని ముందు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం నీతిమంతులుగా దేవుని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా ఆకాశం వైపు కనులెత్తలేదు కూడా మేము అర్హత చాలు అర్హత లేదు మాకు ఎందుకంటే మా పాపం నీకు నీకు అడ్డుగా ఉంది నేను చూడడానికి మా కళ్ళు అంత స్పష్టత లేదు మా కళ్ళలో పాపం మిమ్మల్ని చూడడానికి అడ్డుపడతాం ఒకవేళ ఈరోజు నా పాపాలను తొలగించుకోవాలనుకుంటున్నాను నా పాపాలను తీసి ఎవరిగా దండ్రుడిగానన్నింటికీ పంపించు ఈరోజు నన్ను ధన్యుడిగా ఇతర కంటే అతడు ఎంతో దీవెన పొందినవాడు ధన్యుడిగా ఇంటికి వెళ్ళేటువంటి అదృష్టాన్ని అదృష్ట భాగ్యాన్ని నాకు దయచేయని ప్రార్థన చేసుకుందాం లేదా దేవుని సన్నిధిలో వేడుకుందాం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం అలాగే మొరపెట్టిన ఎడల దేవుడు మనలో కూడా విశ్వాసం కలిగిన కార్యాలు అబ్రహాము జీవితంలో చేసినటువంటి అద్భుతాలు మన జీవితాల్లో చేస్తాడు ఒక సంవత్సరం కోసం ఎదురు చూడకండి దీర్ఘకాలికమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దీర్ఘకాలికమైన విశ్వాసంను సడల విశ్వాసం కనబడుతుందా అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై కాచి కాపాడుగాక ఆమేన్ సమస్త జ్ఞానములతో మించిన దేవుని